హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శృతి టాక్స్ ఈరోజైతే ఇది నవరాత్రి అష్టమి రోజు చేసిన పూజ అనమాట సుహాసిని పూజ అని చెప్పి తొమ్మిది మంది ముత్తైదువులను దుర్గాదేవిలాగా భావించి చేసిన పూజ అనమాట ఇందులో నేను వాళ్ళకి వాయినమైతే ఇస్తాను అందులో అయితే నేను ఒక దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కానీ రబ్బర్ బ్యాండ్ అండ్ ఒక నల్ల పూసలు ఒక స్టిక్కర్ ప్యాకెట్ అండ్ ఒక క్లచ్ క్లచ్ అండ్ corner, my kona and, uh... నెయిల్ పెయింట్ అవన్నీ కూడా ఇచ్చారన్నమాట ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ కుమారి పూజ మీరు నాది చూస్తుంటే సేమ్ అలాగే అండి ఇక్కడ వచ్చిన తొమ్మిది మందికి నేను ఆహ్వానించి ఆసనం సమర్పించి కాళ్ళు కడిగి చేతులు కడిగి వాళ్ళకి గంధం రాసి బొట్టు పెట్టి తర్వాత మామూలుగా అయితే మా స్నానం ఉపచారం ఉంటుంది కదా అదైతే ఆల్రెడీ అందరూ స్నానం చేసి ఉంటారు కాబట్టి అది జస్ట్ ఉపచారం లాగా చెప్పి వాళ్ళకి కొన్ని మంచినీళ్ళు తాగడానికి ఇచ్చి ఆ తర్వాత నేను తెచ్చిన వస్త్రం అనమాట వస్త్రానికి సంబంధించినవి లైక్ శారీ తెచ్చాను కదా శారీ అది పెట్టి తర్వాత వాళ్ళకి పుష్పం పుష్పం అంటే నేను తెచ్చిన పువ్వులు వాళ్ళకి నా చేత్తో నేను పెట్టాను అనమాట పువ్వులు కూడా పెట్టిన తర్వాత ఆభరణం ఆభరణం అంటే నేను తెచ్చిన దాంట్లో ఏముంది నల్లపూసలు ఉన్నాయి కదా ఆ నల్లపూసలు అది వేసి గాజులు కూడా వేసాను కొంతమందికి ఆ గాజులు ఇమ్మీడియట్గా ఎక్కేలాగా ఉన్న వాళ్ళకి వేసేసాను అనమాట మామూలుగా వేరే వాళ్ళకైతే చేతికి ఇచ్చేసాను అలా గాజులు నేను ఇచ్చినవన్నీ కూడా ఒక్కొక్కటి వాళ్ళకి ఇచ్చేసాను ఆ తర్వాత అయితే వాళ్ళకి మామూలుగా నేను కుమారి పూజలో చూపించినట్టే అండి సేమ్ అంతా కూడా పూజ మామూలుగా భగవంతుడికి మనం ఎలా చేస్తామో అలానే సేమ్ అన్ అన్ని ఉపచారాలు కూడా చేస్తామన్నమాట ధూపం దీపం నైవేద్యం నైవేద్యం యాక్చువల్గా నవరాత్రులలో అందరూ తిం తింటారు తినరు అందుకని చెప్పి ఒక మనిషికి సరిపడా పదార్థాలు అన్నీ ఉంటాయి కదా వంటకి కావలసినవి పప్పు బియ్యం చక్కెర ఇలాంటివి అనమాట బెల్లం ఒక స్వీట్కి చేసుకునేలాగా ఒక కర్రీ చేసుకునేలాగా టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఒక మనిషికి ఎలా ఎన్ ఎంత అయితే సరిపోతాయో అలా ఒక మనిషికి కావాల్సిన అన్ని పదార్థాలు కూడా పెట్టి వాళ్ళకి అవి నైవేద్యంలాగా నేను ఇచ్చాను అనమాట అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ధూపం దీపం నైవేద్యం ఆ తర్వాత నీరాజనం అందరికీ కలిపి నీరాజనం అయితే నేను ఇచ్చాను అందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను అదే ఆశించానమాట అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి అలా కోరుకొని నేను చేశాను అందరికీ చాలా నచ్చాయి అన్నీ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలాగే ఫస్ట్ నేను ఇక్కడ ఫైవ్ మెంబర్స్కి చేశాను కదా తర్వాత ఫోర్ మెంబర్స్ అనమాట ఇంట్లో అందరూ లైన్గా కూర్చోవడానికి అంత ప్లేస్ లేదు సో ఫస్ట్ ఫైవ్ మెంబెర్స్కి చేసిన తర్వాత నెక్స్ట్ ఫోర్ మెంబర్స్కి కూడా అన్నీ ఉపచారాలన్నీ కూడా సేమ్ చేశాను అవన్నీ చేశాక మంచిగా అందరం కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము అవి కూడా నేను లాస్ట్లో మీకైతే పెడతాను చూడండి అండ్ ఇక్కడైతే నేను పూలు ఇచ్చాను కదా ఇవ్వడమే కాదు నేను వాళ్ళకి నా చేత్తో పెట్టాను నేను చెప్పాను కదా గాజులు అవి నేను వేసాను అని చెప్పి తర్వాత నల్లపూసలు అవి కూడా నేను వేసాను ఇప్పుడైతే ధూపం ఉపచారము ధూపం కూడా అందరికీ ఒకొక్కలకి అలా ఇచ్చేసి ధూపం అయిన తర్వాత దీపం కూడా ఇస్తాను ఇదంతా కూడా నవరాత్రి అష్టమి రోజు ఒకేసారి తొమ్మిది మందికి నేను చేశాను అనమాట నార్మల్గా అయితే నవరాత్రిలో నేను కుమారి పూజ ఎలా చేశానో అలా రోజుకొకళ్ళకి కూడా చేయొచ్చు నేను తొమ్ తొమ్మిది మందికి ఒకేసారి చేశాను ఆ రోజైతే నవరాత్రి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అక్కడ చాలా ఉంటుంది అనమాట నోములు అవి ఉంటాయి చాలా వర్క్ ఉంది అండ్ కంటిన్యూస్గా మాకు ఆ రోజు అంతా ఫుల్ బిజీ అనమాట మార్నింగ్ వచ్చేసి ఈ పూజ చేశాను ఆఫ్టర్నూన్ వచ్చేసి కుమారి పూజ చేశాను అండ్ ఈవినింగ్ అదంతా ముగ్గులేయడం అవన్నీ నవరాత్రి పూజకి రెడీ అవ్వడం అలా ఉంది సాయంత్రం మళ్ళీ నేను పూజ చేస్తాను దుర్గాదేవికి తర్వాత రాత్రి మా అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మామూలుగా ఏదైతే నోము పూజ ఉంటుందో అది అది చేస్తారనమాట ఇవన్నీ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీ కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే అన్ని రకాల వీడియోస్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను అండ్ నేను చెప్పాను కదా ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి చేశాను ఇప్పుడు నెక్స్ట్ మిగతా ఫోర్ మెంబర్స్కి ఫస్ట్ ఏవైతే చేశానో అన్ని ఉపచారాలు కూడా వీళ్ళకి కూడా అన్నీ చేశాను అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఫొటోస్ అవి తీసుకున్నారు అండ్ ఆ రోజు అందరికీ పూజలు ఉంటాయి కదా ఇంట్లో అందుకే ఇది మార్నింగ్ తొందరగా నేను చేసేసాను అనమాట ఇవన్నీ చేశాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు వీడియో అయితే కంటిన్యూస్గా చూస్తూ ఉండండి నేను ఏమేమి చేశాను ఏంటి అని చెప్పి మీకు తెలుస్తుంది అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను అండ్ నాకు ఒక గుర్తుగా ఉంటుంది నేను ఆ రోజు ఏం చేశాను అని చెప్పి అందుకే నేను వీడియోస్ అయితే ఇవి అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను సో ఇదనమాట ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఆహ్వానించి ఆసనం సమర్పించి ఫస్ట్ కాళ్ళు కడిగి కాళ్ళు కడిగి చేతులు కడిగి కొన్ని నీళ్లు తాగమని ఇచ్చాను ఆ తర్వాత పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి నేను తెచ్చిన వస్త్రం కానీ ఆభరణం కానీ అవన్నీ ఇచ్చాను ఒక్కొక్కరికి ఇలా ఇస్తున్నాను వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది కానీ అందరికీ ఇచ్చింది నేను చూపించాలి అని అని చెప్పి నేను ఆ వీడియో అలా ఉంచేసాను అనమాట సో ఇది అక్కడ కూర్చుంది మా అమ్మమ్మ అమ్మమ్మని పిలిచాను చూడమని ఎలా చేశాను ఏంటి అని చెప్పి చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో అందుకని చెప్పి పిలిచాను మా అమ్మమ్మని ఇదంతా కూడా ప్రతిదీ నా చేత్తో నేను చేస్తున్నాను కాబట్టి నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యానండి నేనైతే ఈ మాటల్లో చెప్పలేను అన్నమాట అండ్ మీరు కూడా నెక్స్ట్ నవరాత్రికి ఏదైనా ఇలా నవరాత్రి పూజలు చేసుకున్నప్పుడు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది చేసుకోవాలి అనుకుంటే చెయ్యండి ఇదైతే మనకి దుర్గాదేవిని కుమారి పూజ చేస్తున్నప్పుడేమో చిన్న పాపలాగా ధ్యానించి చేస్తున్నాము ఇక్కడ తర్వాత సుహాసిని పూజ ఏంటంటే దుర్గాదేవి పెద్ద అయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఉన్న దుర్గాదేవిని మనం ధ్యానించి వీళ్ళకందరికీ పూజ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు అవన్నీ అయిపోయాయి ఉపచారాలు ధూపం దీపం నైవేద్యం నీరాజనం అయితే మిగిలింది వీళ్ళకి కూడా ఇప్పుడైతే నేను ధూపం ఇచ్చేస్తున్నాను ధూపం అయిన తర్వాత దీపం అందరికీ కలిపి ఒకేసారి దీపం కూడా చూపించేశాను అనమాట ఈ ధూపం దీపం అయిన తర్వాత చూస్తున్నారు కదా నేను చెప్పాను అన్ని నైవేద్యం నైవేద్యానికి ఏమేమి కావాలి ఒకరు తినడానికి సంబంధించిన పదార్థాలన్నీ ఒక కవర్లో పెట్టి ఇచ్చాననమాట తర్వాత తాంబూలం తాంబూలం కూడా ఇచ్చాక వాళ్ళకి కొన్ని ఆచమనీయం లాగా మంచినీళ్ళు తాగమని చెప్పాను అండ్ లాస్ట్లో అయితే నీరాజనం నీరాజనం కూడా అయిన తర్వాత అందరి కాళ్ళకైతే దండం పెట్టాను అనమాట ప్రతి ఒక్కళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఈ ఆశీర్వాదం కూడా తీసుకున్న తర్వాత లాస్ట్లో అయితే చెప్పాను కదా ఫొటోస్ అవన్నీ పోస్ట్ చేస్తానని ఆ ఫొటోస్ కూడా పెడతాను చూడండి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళే నన్ను అడిగి నేను నాతో ఒక ఫోటో తీసుకో అని చెప్పి అడిగి తీసుకున్నారు ఇవంతా నైన్ మెంబర్స్ ఫొటోస్ అండ్ ఇలా ఇచ్చి ఇచ్చినట్టు ఒక ఫోటో అలా తీసి తీసి పెట్టాను అనమాట ఇదే అండి ఈ వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి